బాక్సాఫీస్ దగ్గర సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ సెన్సేషన్ సర్కార్ వారి పాట సినిమా మిక్స్డ్ రెస్పాన్స్ తో కూడా సెన్సేషనల్ కలెక్షన్లను బాక్సాఫీస్ దగ్గర సొంతం చేసుకుంటూ దూసుకుపోతూ ఉంది. సినిమా బాక్సాఫీస్ దగ్గర రెండవ రోజు ఎండ్ అయ్యే టైం కి అనుకున్న దానికి మించి బస్సులను సాధించగా మూడవ రోజు బాక్సాఫీస్ దగ్గర వీకెండ్ స్టార్ట్ అవ్వడంతో ఆ అడ్వాంటేజ్ ను వాడుకుని మంచి బస్సులను సాధిస్తూ దూసుకుపోతూ ఉంది. తెలుగు రాష్ట్రంలో సినిమాకు కొన్ని చోట్ల థియేటర్స్ ను రెండవ రోజుతో పోల్చితే మూడవ రోజు తగ్గించగా ఆక్యుపెన్సీ లెవెల్స్ పెరిగాయని చెప్పవచ్చు. ఇతర సినిమాల కోసం మూడవ రోజు షోలను తగ్గించగా సర్కార్ వారి పాట సినిమాకు ఆక్యుపెన్సీ పెరిగింది. మార్నింగ్ మ్యాట్నీ షోలకు ఆల్మోస్ట్ రెండవ రోజు లెవెల్ లోనే ఓపెన్ అయినప్పటికీ కొన్ని సెంటర్స్ లో గ్రోత్ రెండవ రోజు కన్నా 10% అధికంగా ఉంది. ఇక ఈవినింగ్ అండ్ నైట్ షోల అడ్వాన్స్ బుకింగ్ కూడా బాగుండటంతో రెండవ రోజుతో పోల్చితే మూడవ రోజు కూడా ఆల్మోస్ట్ 10 కోట్లకు పైగా షేర్ ను సినిమా అందుకోవడం ఇక ఖాయంగానే కనిపిస్తూ ఉంది. సినిమా హోల్డ్ చేస్తున్న తీరు చూస్తుంటే లాంగ్ రన్ ను కూడా సొంతం చేసుకోవడానికి అవకాశం ఎంతైనా ఉంది. వీకెండ్ లోనే చాలా మొత్తాన్ని వెనక్కి రాబట్టడానికి సిద్ధమవుతున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డే ఎండ్ అయ్యే టైం కి అన్ని చోట్ల ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే రెండవ రోజుకు మించే కలెక్షన్లను బాక్సాఫీస్ దగ్గర సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పవచ్చు. ఇక ఓవర్సీస్ కలెక్షన్స్ 1.5 మిలియన్ మార్క్ ను అందుకోగా అక్కడ కూడా స్ట్రాంగ్ కలెక్షన్లను సాధిస్తున్న ఈ సినిమా కర్ణాటకలో మటుకు అనుకున్న రేంజ్ పర్ఫార్మెన్స్ ను రాబట్టలేకపోతుంది. ఆ ఒక్క చోటే కలెక్షన్స్ కొద్దిగా ఎక్కువగా అండర్ పర్ఫార్మ్ చేస్తున్నాయి. ఇక డే ఎండ్ అయ్యే టైం కి మొత్తం మీద సినిమా వరల్డ్ వైడ్ గా ఎలాంటి కలెక్షన్లను సొంతం చేసుకుంటుందో చూడాలి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.